हाय फ्रेंड्स, वेलकम टू सत्य किचन। लेग पीस डीप फ्राई ఎలా చేయాలో చేసి చూపిస్తా చూడండి। చాలా బాగుంటుంది ఇది। మనకి లెగ్ పీస్ లాలిపాప్స్ ఎల్లే బలేగా వస్తాయండి। అది ఎలాగ ప్రాసెస్ మీకు చూపిస్తా చూడండి। నేను లెగ్ పీసులు తీసుకున్నానండి। అలా గాట్లు పెట్టుకొని లెగ్ పీస్ కి శుభ్రంగా కడుక్కొని మనం అలా గాట్లు పెట్టుకోవాలి। నేను అన్నిటికి అలాగే గాట్లు పెట్టానండి। అయి మనం ఇంట్లోనే మంచిగా ప్రాసెస్ చేసుకోవచ్చు। ఒక ఎగ్ కావాలి, కావాల్సిన ఇంగ్రీడియన్స్ చూద్దాం। మసాలా తయారు చేద్దాం దానికి, గ్రేవీకి సరిపడగా ఉప్పు వేద్దామండి, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేద్దాం, కారం కూడా ఒక స్పూన్ వేద్దామండి, గరం మసాలా, తర్వాత పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేద్దాం, అది కార్న్ ఫ్లోర్ అండి, అది ఒక 2 టేబుల్ స్పూన్లు వేద్దాం, గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది। మనం ఒక బౌల్ తీసుకుని మనం గ్రేవీ తయారు చేసుకోవాలండి। ఈ మసాలా అంతా మనం తయారు చేసుకోవాలి। ముందుగా పసుపు వేద్దాము, పసుపు, కారం, సాల్ట్ వేద్దాం। సాల్ట్ మీరు గ్రేవీ అంతా అయినాక చూసుకోండి, సరిపోలేదనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్తో వేస్తున్నాను। కారం ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చండి, కావలసిన వాళ్ళు ఇంకో స్పూన్ వేయచ్చు। కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను, మైదా పిండి 1 టేబుల్ స్పూన్ వేయండి, ఎగ్ తీసుకున్నా కదండి, అది ఎగ్, అది ఒక ఎగ్గేనండి, డబుల్ సన్ ఉన్నది, ఒక ఎగ్ సరిపోతుంది। మనం ఈ పొడిలో మనం ఎగ్ వేసేసి మనం గ్రేవీ కింద తయారు చేయాలి। గుజ్జుగా మనం చికెన్ లెగ్ పీస్కి మనం అప్లై చేయడానికి మొత్తం బాగా పట్టించాలండి। లెగ్ పీస్కి మనం చేసుకున్న మసాలా, తయారు చేసిన మసాలాతో అలాగా ఒక అరగంట నానబెట్టుకోవాలి। గంట నానబెట్టుకున్నా పర్వాలేదండి, మనకి త్వరగా కావాలనుకుంటే ఒక అరగంట అయినా సరిపోతుంది। మొత్తం అన్నిటికీ వాళ్ళ అలా మనం పట్టించాలి లెగ్ పీస్కి। ఇది మీకు ప్రాసెస్ డబుల్గా చెప్తాం, మనం ఫ్రై చేస్తాము 2 సార్లు కింద, మనకి లోపల కూడా బాగా ఉడుకుతుంది, పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది, అది ఎలాగ చూద్దాము। ముందుగా మనం సరిపడగా ఆయిల్ వేసి వేడి అయిన తర్వాత మనం ఒక్కదాని తర్వాత ఒక పీసులు వేసుకోవాలి, నిదానంగా వేయాలి, ఆయిల్ మళ్ళీ చేతి మీదకి చెందకుండా స్లోగా వదలాలండి। మనకి ఎన్నైతే పడతాయో మన నూనెలో అన్నీ వేసేయాలి, అవి బాగా మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఫ్రై చేయాలి బాగా। పది నిమిషాలు ఫ్రై అయిన తర్వాత పక్కన బట్టి మళ్ళీ 2వసారి కూడా మనం ఫ్రై చేద్దాము, ఇంకా ఉన్న పీసులు కూడా ఫ్రై చేసేసుకుని అన్నీ కలిపి 2వసారి కూడా ఫ్రై చేయాలి। మనం బయట కొన్న విధంగా వస్తాయి చూడండి, లాలీపాప్స్ లాగా బాగుంటాయి। చూసారా మంచి గోల్డ్ కలర్గా ఫ్రై అయింది, చూసారా। మనం హైలో ఫ్రై చేయకూడదు, మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి। అవన్నీ తీసేసి పక్కన పెట్టేసి కొంచెం చల్లారి, ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత మనం మళ్ళీ ఇంకోసారి ఫ్రై చేయాలి। ఈలోపు ఉన్న పీసులు కూడా వేసి ఫ్రై చేసేయండి।
మనకి ఇది స్నాక్ కింద తినచ్చు, మనకి రైస్లో సాంబారు రసంతో తినచ్చు. లెగ్ పీసులు ఫ్రై చాలా బాగుంటుందండి ఇది, అందరు చాలా ఇష్టపడి తింటారు కదా. మనకి ఇందాడ రాసిన గ్రేవీ ఉంటుంది కదండి, అది కావాలనుకుంటే దానికి మళ్ళీ యాడ్ చేసి రాసేయచ్చు. నేను చూపిస్తున్నాను చూసారు వీడియోలో, ఆ విధంగా కండంతా కిందకి ఇలాగా నొక్కాలండి చేత్తో. మనకు అప్పుడు లాలీపాప్స్ లాగా బాగా ఫ్రై అవుతాయి. కండంతా ఇలా కిందకి నొక్కేసేయాలి బాగా, అన్నీ అలా నొక్కేసేసి మనం ఫ్రై చేసుకుంటే మనం బయట హోటల్స్లో రెస్టారెంట్లో ఎలాగుంటాయో మనకి చికెన్ లాలీపాప్స్ లాగా చూడటానికి మనకి చాలా బాగుంటుంది ఫ్రై. బయట నుంచి ఏ విధంగా అయితే తీసుకొస్తారో అలాగే ఉంటాయి, మన ఇంట్లో కూడా ఇలా ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే రెండోసారి కూడా అలాగ ఫ్రై చేయాలండి, ఒక 10-15 నిమిషాలు ఫ్రై చేయాలి. మాడకుండా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. నూనె అవి బుడగల్లాగా వస్తున్నాయి చూసారా, అవి తగ్గిపోతే మనకి ఫ్రై అయిపోయినట్టే. అప్పుడు మనం తీసేసుకోవచ్చు సర్వింగ్ ప్లేట్లోకి. ఎంత మంచి కలర్ వచ్చింది చూసారా, మన ఫుడ్ కలర్ వేయలేదు, ఏమీ వేయలేదు, మనం వేసిన మసాలాలతోనే మంచి కలర్ వచ్చింది. లాలీపాప్స్ రెడీ అయిపోయినాయండి, నిమ్మకాయ ఆనియన్తో సర్వ్ చేసుకుంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు. మనం ఇంట్లోనే చూసారా చికెన్ లాలీపాప్స్ ఎంత బాగా తయారు చేసుకున్నాము. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.